आंध्र प्रदेश तमिलनाडु बॉर्डर एदे जो मैडम 5 కోట్ల రూపాయల విలువ కంటే కూడా ఎక్కువగా ఉన్నటువంటి నగదు పట్టుబట్టం జరిగింది అది బాలేని శ్రీనివాస్ రెడ్డి గారిది అని చెప్పేసి ఆ కారులో నుంచి ఆ సందర్భంలో ప్రణీత్ రెడ్డి గారు దిగి పారిపోయారని చెప్పేసి అది ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన డబ్బు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో నారా లోకేష్ బాబుకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడం జరుగుతూ ఉంది దీనికి మీరు ఎలా స్పందిస్తారు మేడం వైరల్ అవడం అనేది చాలా బాధాకరమైన విషయమండి ఎందుకంటే ప్రకాశం జిల్లాలో మచ్చలేని నాయకుడు బాలేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఇన్నిసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారంటేనే ఆయన కేవలం ప్రజాభిమానాన్ని పొందారు తప్ప ఎక్కడ కూడా అవినీతికి పాల్పడే వ్యక్తిగా ఆయనకి చరిత్రలోనే లేదన్న 30 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు అలాగే ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు మినిస్టర్గా చేసిన గతంలో ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆయనకి మచ్చ అనేది అంటలేదు అలాగనే 10 మందికి సహాయం చేసే మనస్తత్వమే కానీ అవినీతి చేయాలనే మనస్తత్వం అయితే కాదండి ప్రజలు ఇవాళ ఆయన అధికారులు అయినప్పుడు కూడా ఎంతమంది వేల మంది అతని అనుచరులు ఉన్నారు అంటే అతని యొక్క మంచితనానికి మారిపోయారు అని తప్ప ఈరోజు మరి ఆయన బార్డర్లో ఏదైతే డబ్బులు దొరికినాయో అది ఎవరో ఇప్పుడే మేము చూసాము ఎవరో ఒక బంగారు వ్యాపారస్తుడు అనేసి చెప్పి అతనే స్వయంగా మీడియాలో చెప్పడం జరిగింది అయితే తెలుగుదేశం నాయకులు వాళ్ళు గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఎలాగే అవినీతి చేశారు అందరూ కూడా అలాగే చేస్తారు అనుకోవడం ముఖ్యంగా మరి నారా లోకేష్ను మనం పరిశీలించినట్లయితే గతంలో మేము చాలాసార్లు సోషల్ మీడియాలో వచ్చింది వేల కోట్లు అతని సంచులతో అతని ఇంటికి చేరిపోతున్నాయి అని చెప్పేసి ఎన్ని చేసినా కూడా వాళ్ళ యొక్క అవినీతే వాళ్ళని కనీసం సీఎం కొడుకుగా ఉండాలి ఆ నారా లోకేష్ కూడా గెలవలేకపోయాడు అంటే వాళ్ళు ఎంతటి అవినీతి చేశారనేది అప్పుడు మనకు స్పష్టంగా అర్థమైంది అలాగే అందరూ చేశారు అనడం ఎలాంటి అతిశయోక్తి లేదు అది ముఖ్యంగా ఏంటంటే అండి అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయుడు చాలా మంచి వ్యక్తి ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నాడు అతను వారసుడిగా అతను రాజకీయాల్లోకి రావడాన్ని ఓర్వలేక నారా లోకేష్కి ఎలాగో తెలివితేటలేదు దద్దమ్మ అని రకరకాలుగా సోషల్ మీడియాలోనే రకరకాలుగా కామెంట్స్ రావడం జరిగింది అయితే ఇతను ఈ అబ్బాయి అలా కాదు తండ్రికి ఎప్పుడు కూడా చెడ్డపై తెచ్చే పనులు చేయడు అసలు హైదరాబాద్లో ఉంటున్నాడు కానీ అక్కడుండే అబ్బాయిని తీసుకొచ్చి మరి ఇక్కడ బార్డర్లో ఇలాంటి పనులు చేయడము అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పడం నిజంగా మరి వాళ్ళు ఇప్పుడే నేను చూశానండి మరి బాండా ఉమ్మ వీళ్ళు కూడా ఏ అవాకులు చవాకులు పేలుతున్నారంట ముందు వాళ్ళని అనేటప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటో ముందు తెలుసుకొని మా యొక్క బాలేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం తెలుసుకొని అక్కడ మన ఒంగోలు ఎవరిని అడిగినా ఈ ప్రకాశం జిల్లాలో టైగర్ అంటారండి అతన్ని అది ఎవరినైనా సరే చెప్తారు బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు అని ఎవరైనా చెప్పినా కూడా ఇక్కడికి వస్తే మనం చెప్తే కొడతాం ఇది బాలేని శ్రీనివాసరెడ్డి గారు వారసుడిగా ప్రణీత్ రెడ్డి గారు ఎదుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఇంతకుముందు కూడా ఇలాంటి ఎలిగేషన్ ఒకటి రావడం జరిగింది మేడం ఇసుకకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రణీత్ రెడ్డి గారి మీద బురద జల్లడం జరుగుతూ ఉంది దీనిపైన మీరు ఎలా అసలు ప్రణీత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులను కూడా రాజకీయాలు అతను మన ఎలక్షన్కు ముందు బాగా తండ్రి యొక్క గెలుపుకి ఎంతో కష్టపడి కృషి చేసి అతని గెలుపు కూడా తోడ్పడిన మాట వాస్తవం తర్వాత గెలిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ రకంగానూ ఆయన మినిస్టర్ అయిన తర్వాత అసలు ఈ రాజకీయాల్లో మళ్ళీ అతను ఎంటర్ అవడం కానీ ఏదైనా మళ్ళీ వారసుడు అని చెప్పేసి మధ్యలో దూరడం కానీ ఎలాంటి లావాదేవీలు చేసుకోవడం కానీ జరిగింది అతనికి వేరే హైదరాబాద్లో వ్యాపారంలో అక్కడ చూసుకుంటున్నారు తప్పితే ఇక్కడికి వచ్చి ఇలా అవినీతి పాడపడాల్సిన అంత అవసరం అతనికి లేదు అలాగనే తండ్రికి చెడ్డపేరు తెచ్చే పనులు అతను ఎప్పుడు కూడా చేయడండి వాళ్ళకు కుటుంబానికి చాలా మంచి పేరు ఉంది ఇప్పుడే కదండి బాలేని శ్రీనివాస గారి వారి యొక్క కుటుంబానికే వాళ్ళ మా నాన్నగారి దగ్గర నుంచి ఇప్పుడైతే మరి వాళ్ళ ఎక్కడైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు బంధువు అని చెప్పి ఏదో రకంగా బురద జల్లితే వాళ్ళ రాజకీయాలు లాగితే కొంచెం వాళ్ళు వెనక తగ్గుతారని అనుకుంటున్నారు ఏమో కానీ అది ఎట్టి పరిస్థితులు జరగదండి మచ్చలేని నాయకుడు మా బాలేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ తనయుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటి వాటిని ఎంటర్ చేయడం కానీ లావాదేవీల్లో కానీ ఎంటర్ అవ్వడం అనే పరిస్థితి ప్రసక్తే లేదని నేను ఘంటాపథంగా చెప్తాను అండి అందరూ బాగుండాలి అనుకుంటారు ఎవరు సహాయార్థం ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పేసి ముందు వెనక ఆలోచించకుండా ఆయన మనిషికి సహాయం చేసే నైజమే తప్ప హాయం చేసే మనస్తత్వం కాదు అందరూ బాగుండాలి అనుకుంటారు అతను ఎప్పుడు కూడా సంపాదించుకోవడానికి రాజకీయాలకు రాలేదండి ప్రజల యొక్క ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నారు తప్పితే ఆస్తులు ఈనాడు కూడా ఆయన కూడబెట్టుకోలేదండి 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా ఆయన ఆస్తులు ఏమి కూడబెట్టుకోలేదు ప్రజాభిమానాన్నే కూడబెట్టుకున్నాడు ఎంతటి అభిమానం అంటే అండి ప్రకాశం జిల్లాలోని ఒక ఈ నియోజకవర్గమే కాదు ఈ జిల్లాలో ఎవరినైనా సరే బాలేని శ్రీనివాసరెడ్డి అన్నాన్ని పిలుస్తారు తప్పితే ఒక మినిస్టర్ గారు లేకపోతే ఎమ్మెల్యే గారు సార్ అని ఎవరు పిలవరు అంతటి అభిమానాన్ని మూట కట్టుకున్నాడు కాబట్టి ఏమిటంటే అతని మీద ఎలాగైనా బురద జల్లాలి అనే ఉద్దేశమే తప్పితే ఎంత చేసినా ఎవరు చేసినా కూడా ఆయన ఎలాంటి నాయకుడు అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాయి కదండి ఒంగోలుకి వచ్చి అడిగితే చెప్తారు
ఎవరైనా సరే ఆయన ఒక మాట అంటే మేము ఎవరమైతే ఊరుకోమండి చెప్తో కొట్టి సమాధానం చెప్పగలం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.